విష్ణుమాత్రే నమః. నగలు ఆభరణాలు విషయంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ప్రతి స్త్రీకి ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది. భూషణం అంటే బంగారు ఆభరణాలు ధరించడం అనేది సాధారణంగా మనం 100%లో చూసుకుంటే 90% ఆడవాళ్ళకి ఆ కోరిక, ఆ ఇచ్ఛ అనేది బాగా ఉంటుంది. సో కొంతమంది మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. కొంతమంది వజ్రం ధరించడానికి ఇష్టపడతారు, అంటే డైమండ్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడతారు. వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. సో కొంతమంది అనుకున్న బంగారం అనుకున్నట్టు సమకూర్చుకుంటారు, కొంతమంది సమకూర్చుకోలేకపోతారు, కొంతమంది సమకూర్చుకున్నా అది నిలబడక, అంటే ఎప్పుడన్నా దొంగతనం జరగడము, లేకపోతే వీళ్ళు కొనుక్కున్న బంగారము ఆరోగ్య కారణాల రీత్యా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెళ్లి రీచ్ అవ్వచ్చు, ఇంకో కారణాల రీచ్ అవ్వచ్చు, అది అమ్మడానికి కానివ్వండి, తాకట్టుకి కానివ్వండి పోయే అవకాశాలు, ఇలాంటి ఇబ్బందులతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనము 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ పరిహారాలు చేస్తే, ఇది ఆడ మగ ఇద్దరూ చేయవచ్చు, కానీ ప్రత్యేకించి ఈ పరిహారాలు ఆడవారికి ఇంకా ఎక్కువ, ఎందుకంటే బంగారు ఆభరణం మోజ అనేది మగవారితో కంపేర్ చేస్తే, మనం పోలిస్తే కనుక ఆడవారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆడవారికి ఈ రెమెడీస్ అనేవి చక్కగా ఉపకరిస్తాయి. మగ ఆడ ఇద్దరు అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళు అయితే బంగారం చేయించుకుంటారు, మగవాళ్ళు అయితే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆడ మగ ఇద్దరు భేదం లేకుండా ఈ పరిహారం చేయవచ్చు. సో దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాలకి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఏ పరిహారాలు చేయాలన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. మనం మృగశిర నక్షత్రం వారిని కనుక చూసుకుంటే, మృగశిర నక్షత్రం వారికి బంగారు ఆభరణం కొనే యోగం పెరగాలంటే వారు ఏ పరిహార ప్రక్రియలు చేయడం వల్ల బంగారు ఆభరణం భూషణ ప్రాప్తి కలుగుతుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. మృగశిర నక్షత్రం వీరు ప్రతి నెల వచ్చే పుష్యమి నక్షత్రము. ఒకవేళ పుష్యమి నక్షత్రం రోజు కుదరకపోతే కనుక ప్రతి నెల వచ్చే ఉత్తర భాద్ర నక్షత్రం రోజు ఈ పరిహారాన్ని చేయాలి. ఆ రోజు వీరు వీలుంటే కనుక కొంచెం డార్క్ కలర్ దుస్తులు, బ్లాక్ కానీ బూదా రంగు దుస్తులు కానీ స్కై బ్లూ కలర్ దుస్తులు కానీ గ్రే కలర్ కానీ ఆ రోజు ధరించడం చాలా మంచిది. మరియు ఆ రోజు వీరు పొద్దున్నే లేచి 5 నుంచి 6 లోపల, లేకపోతే 5 నుంచి 7 లోపల ఏదో ఒక సమయంలో నవగ్రహ ప్రదక్షిణ చేసి, నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని రావడం వల్ల మీకు జాతక చక్రంలో ఉన్న దోషాలు తొలగిపోవడమే కాకుండా ఆభరణ ప్రాప్తి కూడా చక్కగా త్వరితగతిన కలుగుతుంది. మానసిక చింతల్లో తోటి బాధపడేవారు, ఎవరితో అయినా రిలేషన్ సరిగ్గా లేదు అని బాధపడేవారు కూడా ఈ రెమెడీ చేయడం వల్ల, అంటే ఈ రెమెడీ చేయడం వల్ల ఒక బంగారు ఆభరణం సమకూరటం అనే కాదు, ఎవరితోటైనా మీరు భేదాభిప్రాయాలతో బాధపడుతుంటే ఆ భేదాభిప్రాయాలు సమసిపోతాయి, ఎవరితో అయినా మీరు ఆస్తి వివాదాల్లో ఉంటే ఆస్తి వివాదాలు సమసిపోతాయి, మానసిక ప్రశాంతత లేకుండా బాధపడితే కనుక మానసిక ప్రశాంతత అనేది చక్కగా చేకూరుతుంది. సో మృగశిర నక్షత్రం వారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల బంగారు ఆభరణ ప్రాప్తి అనేది చక్కగా కలుగుతుంది. శుభం. నమో భగవత వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.